హాతిమాపూర్కి వెళ్లే రోడ్డు మీద ఒక పాత యాసిడ్ ఫ్యాక్టరీ ఉండేది. మిస్టర్ సంజయ్ ఇవాళ ఆ ఫ్యాక్టరీని కొనడానికి వెళ్తున్నారు. మిస్టర్ సంజయ్ కారులో వెనకాతల కూర్చొని ఉంటారు. అతని డ్రైవర్ కారు నడుపుతున్నాడు. సార్, నా మాట విని మీరు ఈ ఫ్యాక్టరీని కొనకుండా ఉంటే మంచిదేమో. నేను ఆ ఫ్యాక్టరీ గురించి బోల్డని పుకార్లు విన్నాను. ఎలాంటి పుకార్లు? అందరూ అంటారు ఆ ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి ఆత్మ ఉందంట. ఇంకా చాలా మంది ఆ ఫ్యాక్టరీని కొందామని చూశారు కానీ చనిపోయారు. నేను ఈ దయ్యాలు భూతాలు కథల్ని నమ్మను. నేను దాన్ని ఎలాగైనా కొంటాను. మిస్టర్ సంజయ్ చాలా చవకగా ఫ్యాక్టరీ యజమాని దగ్గర యాసిడ్ ఫ్యాక్టరీని కొనేస్తారు. ఆ తర్వాత ఫ్యాక్టరీలోకి తిరగడానికి వెళ్తారు. నువ్వు నాతో పాటు లోపలికి రా. వద్దు సార్, నేను బాత్రూంకి వెళ్ళాలి. మీరు ఫ్యాక్టరీ తిరిగి రండి, ఈలోపు నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. మిస్టర్ సంజయ్ ఫ్యాక్టరీలోకి వెళ్తారు. ఇక డ్రైవర్ బయటే నిలబడిపోతాడు. గంటసేపు గడిచిపోతుంది. కానీ మిస్టర్ సంజయ్ ఫ్యాక్టరీ నుండి బయటికి రారు. అప్పుడే డ్రైవర్కి ఫ్యాక్టరీ లోపల నుండి భయంకరమైన కేకలు వినిపిస్తాయి. ఓరి భగవంతుడా, లోపల ఏం జరుగుతుందో. 3 గంటలు గడిచిపోయిన తర్వాత కూడా మిస్టర్ సంజయ్ బయటికి రాకపోయేసరికి డ్రైవర్ పోలీసులకి ఫోన్ చేసేస్తాడు. పోలీసులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్లకి మిస్టర్ సంజయ్ శవం పడి ఉండి కనిపిస్తుంది. సంజయ్ శవం వాళ్ల ఇంటికి చేరుతుంది. ఇదంతా ఎవరు చేశారు? నేను వాళ్ళని వదిలిపెట్టను. ఆయన చాలా మంచి మనిషి. మరుసటి రోజు సంజయ్ భార్య నీలిమ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న ఊరికి చేరుకుంటుంది. ఈ ఊర్లో యాసిడ్ ఫ్యాక్టరీ గురించి ఎవరికి తెలుసు? ముసలావిడ. ఆవిడ మా ఊర్లో పెద్దావిడ. ఆవిడ మీకు ఫ్యాక్టరీ గురించి అన్నీ చెప్తారు. నీలిమ ఆ పెద్దావిడ ఇంటికి వెళ్తుంది. 40 ఏళ్ల క్రితం మాట ఇది. అది పేరుకే యాసిడ్ ఫ్యాక్టరీ. దాని లోపల అన్ని అక్రమ పనులు జరుగుతూ ఉండేవి. మందు తయారు చేసేవారు, జోదం ఆడేవారు, జోదగాళ్ళు అక్కడ కలుసుకునేవారు. ఒకరోజు రూపవతి అనే కొత్తగా పెళ్లైన అమ్మాయి అక్కణ్నుండి వెళ్తోంది. ఒక జోదగాడి కన్ను రూపవతి మీద పడింది. ఆ జోదగాడు రూపవతిని ఏడిపించడం మొదలుపెట్టాడు. ఇక తనని లాక్కెళ్ళి ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లాడు. రూపవతి తన గోళ్లతో ఆ జోదగాడి మొహాన్ని రక్కేసింది. అప్పుడు అందరూ మగాళ్ళు కలిసి రూపవతిని చంపేశారు. రూపవతి భర్త చేరుకునేసరికి అప్పుడు ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు కలిసి తన భర్తని కూడా చంపేశారు. అప్పట్నుండి రూపవతి ఆత్మ ఆ ఫ్యాక్టరీలో తిరుగుతోంది. రూపవతి ఆత్మ ఒక్కొక్కరు చొప్పున ఆ రౌడీలు అందర్నీ చంపేసింది. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఫ్యాక్టరీ లోపలికి వెళ్తే ఆ ఆత్మ అతన్ని చంపేస్తోంది. నేను మగాడిని కాదు కదా, ఆడదాన్ని. నేను ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాను, అలాగే ఆ ఫ్యాక్టరీకి శుద్ధి చేయిస్తాను. చూడమ్మా, ఇక నువ్వు రేపు వెళ్ళు. ఈ రాత్రికి నువ్వు మా ఇంట్లోనే ఉండిపో. నీలిమ ఆ రాత్రికి పెద్దావిడింట్లోనే నిద్రపోతుంది. రాత్రి 2 గంటలకి అకస్మాత్తుగా నీలిమకి తెలివి వస్తుంది. ఆ పెద్దావిడ నీలిమ పీక నొక్కేస్తూ ఉంటుంది. ఫ్యాక్టరీకి శుద్ధి చేయిస్తావా? ఎవరైనా కాపాడండి. అప్పుడే కొందరు ఊళ్ళో వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్లందరూ చూసేసరికి పెద్దావిడ స్పృహ తప్పిపడి ఉంటుంది. బహుశా ఆ ఆత్మ పెద్దావిడిలోకి ప్రవేశించిందేమో. మరుసటి రోజు నీలిమ ఒక పంతులు అలాగే 2 పోలీసులతో ఫ్యాక్టరీ లోపలికి వెళ్తుంది. తను హోమం చేయిస్తుంది. అప్పుడే రూపవతి ఆత్మ అక్కడికి వస్తుంది. వాళ్ళు నన్ను నా భర్తని చంపేశారు. అప్పుడు నేను కడుపుతో ఉన్నాను. నేను ఎవ్వర్ని వదిలిపెట్టను. నిజానికి నీకు జరిగిన దానికి మేము చాలా చింతిస్తున్నాము, కానీ నువ్వు నిర్దోషులని ఇలా చంపడం ఆపాలి. ఆత్మ నీలిమలోకి ప్రవేశిస్తుంది. తను ఆ పంతులుగారి పీక నొక్కేస్తూ ఉంటుంది. పోలీసులు ఎలాగోలా నీలిమని పట్టుకుంటారు. పంతులుగారు మంత్రాలు చదవడం కొనసాగిస్తారు.
ఆయన పూజంతా పూర్తి చేసి హోమాన్ని పూర్తి చేస్తారు. వెంటనే నీలిమక్కి నయమైపోతుంది. మీకు కృతజ్ఞతలు పంతులు గారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ శుద్ధి అయిపోయింది. నీలిమ ఫ్యాక్టరీ మొత్తాన్ని పడగొట్టి అక్కడ మిస్టర్ సంజయ్ గుప్తా పేరు మీద ఆడపిల్లలకి ఒక స్కూల్ పెట్టిస్తుంది. ఖటీమాపూర్ గ్రామంలో మీరా తన భర్త రోహన్తో కలిసి ఉండేది. ఒకరోజు చాలా చీకటి పడిపోయినా కూడా రోహన్ ఇంటికి చేరుకోలేదు. మీరా మాటిమాటికి రోహన్కి ఫోన్ ట్రై చేస్తోంది, కానీ ఫోన్ కూడా కలవడం లేదు. మీరా కంగారు పడి పక్కింటి శాంతి వాళ్ళింటికి వెళ్ళింది. శాంతక్క, మా ఆయన ఇంకా ఇంటికి చేరుకోలేదు, అలాగే అతని ఫోన్ కూడా కలవడం లేదు. మీ ఆయన రోహన్ ఆ హాస్పిటల్ ఉన్న రూట్ నుండి వస్తారా? అవును. ఏమైంది? త్వరగా పద, నేనిప్పుడే నా బండి తీసుకొస్తాను. కానీ అసలు ఏం జరిగింది? హాస్పిటల్ ఉన్న రోడ్ మీద ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అందరూ చెప్పేదేంటంటే ఆ ఆత్మ మనుషుల గుండెకాయ తీసేసుకుంటుందట. శాంతి ఇంకా మీర కారులో రామ్ మనోహర్ హాస్పిటల్ ఉన్న రోడ్డు మీదకు బయలుదేరారు. అటు రోహన్కి హాస్పిటల్ ఉన్న రోడ్డు మీద కారు చెడిపోయింది. ఈ రోడ్డు ఎంత నిర్మానుషంగా ఉంది, ఎవరిని సహాయం అడగను. ఫోన్లో చార్జింగ్ కూడా అయిపోయింది. అప్పుడే ఆత్మ రోహన్ ఎదుట ప్రత్యక్షం అవుతుంది. నీ కార్ని నేనే పాడు చేశాను, ఇప్పుడు నేను నీ గుండెని తీసేసుకుంటాను. రోహన్ భయంతో స్పృహ కోల్పోతాడు. ఆ ఆత్మ రోహన్ ఛాతీలోకి చెయ్యి పెట్టి గుండెని తీద్దాం అనుకునేసరికి ఇక అప్పుడే మీరా ఇంకా శాంతి కారులో అక్కడికి చేరుకుంటారు. శాంతి ఆత్మ మీద గంగా నీళ్లు చల్లుతుంది. ఇవాళ్ళకి వెళ్ళిపోతున్నాను, కానీ నాకు మళ్ళీ అవకాశం దొరకగానే తిరిగి వస్తాను. అలా అని ఆ ఆత్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీరా రోహన్ మొహం మీద నీళ్లు కొడుతుంది. రోహన్కి తెలివి వచ్చేస్తుంది. ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకుంటారు. అక్క, ఆ ఆత్మ మనుషుల గుండెలు ఎందుకు తీస్తూ ఉంటుంది? 8 నెలల క్రితం మాటిది. మనోహర్ హాస్పిటల్ రోడ్డు మీద కొత్తగా పెళ్లైన ఒక జంటకి యాక్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి ఎలాగోలా భర్తను తీసుకుని ఆసుపత్రికి చేరుకుంది. అబ్బాయి బతికే ఉన్నాడు, కానీ డాక్టర్స్ మోసం చేసేశారు. డాక్టర్లు ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పారు. వాళ్ళు అతని గుండెని తీసి వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆ అమ్మాయి ఆసుపత్రి వాళ్ల మీద కేసు వేసింది, కానీ తను కేసు ఓడిపోయింది. తన భర్తను పోగొట్టుకుని అలాగే న్యాయం దొరకని కారణంగా అమ్మాయి ఆత్మహత్య చేసేసుకుంది. అప్పట్నుండి తన ఆత్మ ఆ ఆసుపత్రి ఉన్న రోడ్డు మీదే తిరుగుతూ ఉంది. తను ఆసుపత్రిలో 2 డాక్టర్లను చంపేసింది. 3 ఇంకా బతికే ఉన్నారు. ఆ 3 వాళ్ళ ఇంటి చుట్టూ మంత్రశక్తుల్ని కాపలా పెట్టుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ హాస్పిటల్ ఉన్న రోడ్డు మీద ఇరుక్కుపోతే ఆ ఆత్మ వాళ్ల గుండెని తీసేసుకుంటుంది. పదండి, చాలా ఆలస్యం అయిపోయింది, నేను వెళ్ళి పడుకుంటాను. శాంతి తన ఇంటికి వెళ్ళి నిద్రపోతుంది. మీరా ఇంకా రోహన్ కూడా నిద్రపోతారు. కాసేపటి తర్వాత మీరా అకస్మాత్తుగా లేచి కూర్చుంటుంది. తను చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. రోహన్ భయపడి లేచి కూర్చుంటాడు. మీరా, మీరా నువ్వేం చేస్తున్నావు? నీకసలు ఏమైంది? మీరా టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకుంటుంది. తను రోహన్ని గాయపరచడానికి పరిగెత్తుతుంది. నువ్విందాక నా నుండి తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు తప్పించుకోలేవు. రోహన్ పరిగెత్తి గది నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఇక మీరాని గదిలోనే బంధించేస్తాడు. మీరా లోపల గట్టిగా అరుస్తూ ఉంటుంది. రోహన్ శాంతి ఇంటికి వెళ్లి తలుపు కొడతాడు. శాంతి తలుపు తీస్తుంది. శాంతి అక్క, మీరాకి అకస్మాత్తుగా ఏం జరిగిందో ఏంటో, తను నా మీదకి దాడి చేయడానికి వస్తుంది. బహుశా ఆ హాస్పిటల్ రోడ్లో ఉండే ఆత్మ మీరా శరీరంలోకి ప్రవేశించిందేమో. నేనిప్పుడే ఫోన్ చేసి మంత్రగాడిని పిలుస్తాను. శాంతి ఫోన్ చేస్తుంది, మంత్రగాడిని రమ్మని చెప్తుంది. కాసేపటి తర్వాత మంత్రగాడు వస్తాడు. తను ఆ తలుపుని తీస్తాడు. ఎవరు నువ్వు? వీళ్ళని ఎందుకు ఏడిపిస్తున్నావు? నోరు ముయ్యి ముసలోడా, నేను నీకు ఏవి చెప్పను. ఒకవేళ చెప్పకపోతే నేను నిన్ను హనుమాన్ చాలీసా చదివి భస్మం చేస్తాను. నేను కల్పనని, ఆ డాక్టర్లు నా భర్తని నాకు దూరం చేశారు. మేము ఒకరిని ఒకరు చాలా ప్రేమించేవాళ్ళం.
నేను నీ బాధ అర్థం చేసుకోగలను. నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు. నేను ఆ ఆసుపత్రిలో మిగిలిన డాక్టర్లకి శిక్ష పడేలాగా చేస్తాను. నేను లాయర్ని, నువ్వు నన్ను నమ్ము. నాకు ఇవాల్టి దాకా న్యాయం దొరకనప్పుడు ఇప్పుడు ఎలా దొరుకుతుంది? ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వు. నన్ను నిరూపించుకుంటాను, అలాగే నా భార్యని వదిలిపెట్టు. అయితే సరే, నేను నీకు అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ ఆ డాక్టర్లకి నువ్వు శిక్ష పడేలా చెయ్యకపోతే నేను మళ్ళీ తిరిగి వస్తాను. అలా అని ఆత్మ మీరా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. రోహన్ హాస్పిటల్లో ఆ డాక్టర్ల మీద కేసును వాదిస్తాడు. ఆ ముగ్గురు డాక్టర్లకి ఉరిశిక్ష పడేలా చేస్తాడు. అప్పుడు ఆ ఆత్మ ఇక శాశ్వతంగా మాయమైపోతుంది.